హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిన్గ్రీక్స్. ఈరోజు మన టాపిక్ మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ గురించి తెలుసుకుందాం. అయితే ముందుగా టాపిక్ వెళ్లే ముందు నాకు 3 క్వశ్చన్స్ ఎరేజ్ అయ్యండి. ఇక్కడ మీరు చూస్తే, వాట్ ఈస్ మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ నార్మల్ ప్రొవిజన్స్ ఆఫ్ ట్యాక్స్ అండ్ మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్, హౌ టు క్యాలిక్యులేట్ ద మ్యాట్. ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ వన్స్ మనకి టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత క్లియర్ అవుతుంది. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్. అసలు మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ని ఇంట్రొడ్యూస్ చేయవలసిన అవసరం ఏంటి అంటే, సెక్షన్ 115JB ప్రకారం ఈ మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ని 1 April 1997 దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారండి. సో దీని బేస్గా ఇంట్రొడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, గవర్నమెంట్ జీరో ట్యాక్స్ పేయింగ్ కంపెనీస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేయడం కోసం మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. అసలు జీరో ట్యాక్స్ పేయింగ్ కంపెనీస్ అంటే ఏంటంటే, వాళ్ళకి ఆ ఇయర్లో ఇన్కమ్ జనరేట్ అవుతున్న ట్యాక్స్ ప్లానింగ్ యూజ్ చేసి ఆ ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్న ప్రావిజన్స్, ఎగ్జంప్షన్స్ కానీ, డిడక్షన్స్ కానీ, సెట్ ఆఫ్స్ కానీ, డిప్రిషియేషన్స్ కానీ యూజ్ చేసుకొని ట్యాక్స్ లయబిలిటీని రిడ్యూస్ చేసుకొని జీరో ట్యాక్స్ చూపిస్తున్న కంపెనీస్ని మనం జీరో ట్యాక్స్ పేయింగ్ కంపెనీస్ అంటాం. ఈ కంపెనీస్ ఎక్కువ అవుతున్న కొద్దీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ మ్యాట్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇక్కడ మీరు చూస్తే, ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ మ్యాట్ ఈజ్ టు బ్రింగ్ జీరో ట్యాక్స్ పేయింగ్ కంపెనీస్ ఇన్ టు ట్యాక్స్ నెట్. జీరో ట్యాక్స్ పేయింగ్ కంపెనీస్ని ట్యాక్స్ నెట్గా చేంజ్ చేద్దాం అనుకుంటుంది, ఎందుకంటే డ్యూ టు కంపెనీ జనరేటెడ్ ఇన్కమ్ డ్యూరింగ్ ద ఇయర్ బట్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ వేరియస్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ లా లైక్ ఎగ్జంప్షన్స్, డిడక్షన్స్, డిప్రిషియేషన్స్ ఎక్సెట్రా. ఇట్ మే రిడ్యూస్ ద ట్యాక్స్ లయబిలిటీ ఆర్ మే నాట్ హ్యావ్ పేడ్ ఎనీ ట్యాక్స్ అట్ ఆల్. ఈ సిచ్యువేషన్స్లో మ్యాట్ అనేది గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది 1 April 1997. నార్మల్గా మీ అందరికీ తెలుసండి, కంపెనీస్కి సంబంధించి మనము ట్యాక్స్ లయబిలిటీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో. సో నార్మల్ ప్రొవిజన్స్ యూజ్ చేసి ట్యాక్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, అయితే నార్మల్ ప్రొవిజన్కి మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. నార్మల్ ప్రొవిజన్స్ సంబంధించి ఏంటంటే, ఇన్కమ్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అండి ట్యాక్స్ లయబిలిటీ. నార్మల్గా కంపెనీ ఎస్ఎస్సీ అయినప్పుడు సో కంపెనీకి సంబంధించి 4 హెడ్స్ మాత్రమే మనం కన్సిడర్ చేస్తాము, ఎందుకంటే కంపెనీకి శాలరీ ఉండదు కాబట్టి మన హౌస్ ప్రాపర్టీ, బిజినెస్ ప్రాఫిట్, మనకి నెక్స్ట్ ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఈ 4 హెడ్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాము. అలాగే ఇక్కడ క్లబ్బింగ్ ప్రొవిజన్స్ చూసుకుంటే ఏం యాడ్ చేస్తాం, ఏం డిడక్ట్ చేస్తామని క్లబ్బింగ్ ప్రొవిజన్స్ ఇక్కడ మనం కన్సిడర్ చేస్తాం. అలాగే మన సెట్ ఆఫ్ లాసెస్, క్యారీ ఫార్వర్డ్ సెట్ ఆఫ్ లాసెస్ ఉంటే ఇక్కడ మనం వాటిని డిడక్ట్ చేస్తాం. అలాగే మనకి ఇక్కడ డిడక్షన్స్ కూడా కన్సిడర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గ్రాస్ టోటల్ ఇన్కమ్ వస్తుంది, ఆ గ్రాస్ టోటల్ ఇన్కమ్లో డిడక్షన్స్ తీసేస్తే వచ్చింది టోటల్ ఇన్కమ్. అయితే ఈ టోటల్ ఇన్కమ్ మీద మనం ట్యాక్సెస్ కంపెనీకి సంబంధించి నార్మల్ రేట్స్, స్పెషల్ రేట్స్ అని 2 రకాలు ఉంటాయండి. నార్మల్ రేట్స్ ఎలా ఉంటుందంటే, డొమెస్టిక్ కంపెనీస్కి అయితే 30% చార్జ్ చేస్తాము, అలాగే ఫారిన్ కంపెనీస్కి అయితే 40%. అలాగే టోటల్ ఇన్కమ్ మీద స్పెషల్ రేట్స్ ఎలా ఉంటాయంటే, కంపెనీ నేచర్ ఆఫ్ ఇన్కమ్ బట్టి, సో ఆ సోర్సెస్ బట్టి మనకి స్పెషల్ రేట్స్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. అలాగే సర్చార్జ్ చూస్తే డొమెస్టిక్ కంపెనీస్ వేరేలా ఉంటుంది, ఫారెన్ కంపెనీస్కి వేరేలా ఉంటుంది. డొమెస్టిక్ కంపెనీస్కి అయితే టోటల్ ఇన్కమ్ కానీ 1 crore నుంచి 10 crores ఉంటే 7%, అలాగే 10 crores దాటితే, టోటల్ ఇన్కమ్ మీద 10 crores దాటింది అనుకోండి, 12% అనేది సర్చార్జ్ ఉంటుంది. మీరు ఫారిన్ కంపెనీస్ చూస్తే టోటల్ ఇన్కమ్ 1 crore నుంచి 10 crores 2%, 10 crores దాటితే 5% అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ 4%. టోటల్గా మనకి టోటల్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత అనేది నార్మల్ ప్రొవిజన్స్ ద్వారా తెలుస్తుంది. సో నార్మల్ ప్రొవిజన్ ద్వారా మనందరికీ తెలిసింది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము. అయితే మ్యాట్, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్, 115JB సెక్షన్ యూజ్ చేసుకొని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, ఇక్కడ మీరు చూస్తే నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ పీనల్ అకౌంట్, పీనల్ అకౌంట్లో ఉన్న నెట్ ప్రాఫిట్ని మనం తీసుకుంటాం అండి. ఆ నెట్ ప్రాఫిట్లో అడ్జస్ట్మెంట్స్, కొన్ని అడ్జస్ట్మెంట్స్ మనం యాడ్ చేస్తాం, కొన్నిటిని డిడక్ట్ చేస్తాం. అయితే ఏవైతే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో నార్మల్ ప్రొవిజన్స్లో మనం కన్సిడర్ చేయలేనివే అయి ఉండాలి. సో దీనికి సంబంధం ఉండదండి అడ్జస్ట్మెంట్స్కి. ఇక్కడ కన్సిడర్ చేయలేని అడ్జస్ట్మెంట్సే మనం ఇక్కడ తీసుకుంటాం. అయితే అడ్జస్ట్మెంట్స్ మనం డిడక్ట్ చేసి యాడ్ చేసిన తర్వాత వచ్చిన ఇన్కమ్నే మనం బుక్ ప్రాఫిట్ కింద కన్సిడర్ చేయాలి. సో ఈ బుక్ ప్రాఫిట్ మీద మ్యాట్ ఎంత ట్యాక్స్ ఉంటుందంటే 18.5% అనేది మనం ఛార్జ్ చేస్తాం. సో 18.5% ఛార్జ్ చేసిన తర్వాత దాని మీద మనం సర్చార్జ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ సర్చార్జ్ మన నార్మల్ ప్రొవిజన్స్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి డొమెస్టిక్ కంపెనీస్కి అయితే. అయితే ఇక్కడ మనం టోటల్ ఇన్కమ్ కాదు, బుక్ ప్రాఫిట్ మీద
చూసుకుంటామండి. బుక్ ప్రాఫిట్ 1 crore నుంచి 10 crores ఉంటే 7%, మోర్ దెన్ 10 crores ఉంటే 12%. అలాగే ఫారిన్ కంపెనీస్కి అయితే బుక్ ప్రాఫిట్ 1 crore టు 10 crores 2%, మోర్ దెన్ 10 crores అయితే 5%. సేమ్ యాస్టేజ్గా నార్మల్ ప్రొవిజన్లా ఉంటుంది, కానీ అక్కడ టోటల్ ఇన్కమ్ మీద తీసుకుంటాం, ఇక్కడ బుక్ ప్రాఫిట్ మీద కన్సిడర్ చేస్తాం. అలాగే మనకి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ మీద 4% యాడ్ చేస్తే మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ ఆన్ బుక్ ప్రాఫిట్ ఎంత అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఈ రెండింటికి మనం కాలిక్యులేట్ చేసామండి. నార్మల్ ప్రొవిజన్ ద్వారా మనం కాలిక్యులేట్ చేస్తాం, మినిమం ఆల్టర్నేటివ్ ద్వారా మనం ట్యాక్స్ కాలిక్యులేట్ చేస్తాము. సో ఇక్కడ ఏం చెప్తుందంటే గవర్నమెంట్ ట్యాక్స్ ఆన్ బుక్ ప్రాఫిట్ ఆర్ ద ట్యాక్స్ యాజన్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, ఈ రెండిట్లో ఏదైతే ఎక్కువగా ఉంటుందో అది మాత్రమే మనకి కంపెనీ లైబుల్ అవుతుందని చెప్తున్నారు. అంటే ఇన్ కేస్ నార్మల్ ప్రొవిజన్లో ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎస్ఎస్సి తక్కువ వచ్చిందనుకోండి ట్యాక్స్, సో మినిమం ఆల్టర్నేటివ్ బేస్లో వచ్చిన ట్యాక్స్ని ఎస్ఎస్సి పే చేయాల్సి ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్లో మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ తక్కువగా ఉండి నార్మల్ ప్రొవిజన్లో ట్యాక్స్ ఎక్కువగా ఉంటే నార్మల్ ప్రొవిజన్లో ఉన్న ట్యాక్స్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఏంటంటే ఎస్ఎస్సి మినిమం ట్యాక్స్ అనేది ఇక్కడ పే చేయాలి. జీరో ట్యాక్స్ పేయింగ్ కంపెనీస్ కాకుండా ప్రొవిజన్స్ యూజ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. సో ట్యాక్స్ ప్లాన్ చేసినా సరే అక్కడ మినిమం ట్యాక్స్ అనేది పే చేయాలనే ఉద్దేశంతో సెక్షన్ 115JB మ్యాట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుందండి. బిజినెస్ ఇన్కమ్ బిఫోర్ అడ్జస్టింగ్ బ్రాట్ ఫార్వర్డ్ లాసెస్, అంటే ఇక్కడ బిజినెస్ ఇన్కమ్ ఉంది, ప్రీవియస్ ఇయర్ సంబంధించిన లాసెస్ అనేవి మనం ఇంకా అడ్జస్ట్ చేయలేదండి ఈ బిజినెస్ ఇన్కమ్లో. అలాగే బుక్ ప్రాఫిట్ కూడా ఇచ్చారు, ఎక్స్ లిమిటెడ్ సంబంధించి ఒక డొమెస్టిక్ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, వేరియస్ ఇయర్స్ అన్నారు. ఇక్కడ మనకి 3 ఇయర్స్ సంబంధించిన డేటా అనేది ఇచ్చారండి. నెక్స్ట్ బిజినెస్ ఇన్కమ్ యాజ్ పర్ అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్, మనకి ఇయర్ ఫస్ట్ ఇయర్లోనే లాస్ 2 lakhs ఉంది, సెకండ్ ఇయర్లో 1,50,000, థర్డ్ ఇయర్లో 1,50,000. అయితే ఇక్కడ మనకి బిఫోర్ అడ్జస్టింగ్ బిజినెస్ ఇన్కమ్ అన్నారు. సో మన ఫస్ట్ ఇయర్లో వచ్చిన లాస్ అంటే ప్రీవియస్ ఇయర్లో లాస్ని ఈ ఇయర్లో మనం సెట్ ఆఫ్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఈ 1,50,000 2 lakhs 1,50,000 ప్రాఫిట్తో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ మనం సెట్ ఆఫ్ చేసుకుందంటే 1,50,000 ఇంకా 1,50,000 అనేది బ్యాలెన్స్ లాస్ అనేది మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, అది నెక్స్ట్ ఇయర్ మనకి థర్డ్ ఇయర్లో మనం సెట్ ఆఫ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకి బుక్ ప్రాఫిట్ కూడా ఇచ్చారు, 1,60,000 2 lakhs. సో బుక్ ప్రాఫిట్ ఇచ్చారంటే మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ 115JB యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నార్మల్ ప్రొవిజన్స్తో మనం క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే మ్యాట్ యూజ్ చేసి కూడా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చూస్తే బిజినెస్ ఇన్కమ్ ఆఫ్టర్ సెట్ ఆఫ్ అండి, ఆల్రెడీ చెప్పాను కదండి 2 lakhs, 2 lakhs మీద మనకి 1,50,000 ప్రాఫిట్ నెక్స్ట్ మనకి సెకండ్ ఇయర్లో ఉంది కాబట్టి ఆ ప్రాఫిట్ మనం ఇక్కడ సెట్ ఆఫ్ చేస్తే మనకి ఇక్కడ నిల్లు చూపిస్తుంది, ఇక్కడ ఎటువంటి ప్రాఫిట్ లేదు కాబట్టి నిల్వేసుకుంటాం. సెకండ్ ఇయర్లో ఆ ఉన్న ప్రాఫిట్ అంతా కూడా మనకి ఇక్కడ సెట్ ఆఫ్ చేసాం కాబట్టి సో నిల్. నెక్స్ట్ టైం థర్డ్ ఇయర్ ఏంటంటే 1,50,000 50,000 ఫస్ట్ ఇయర్లో ఉన్న మనకి లాసెస్ని సెట్ ఆఫ్ చేసాం కాబట్టి అక్కడ క్యారీ ఫార్వర్డ్ ఇక్కడ సెట్ ఆఫ్ చేసాం కాబట్టి సో 50,000 1 lakh మాత్రమే మనం ఇక్కడ ప్రాఫిట్ కింద కన్సిడర్ చేస్తాము. సో ఈ బేసిస్లో మనకి బిజినెస్ ఇన్కమ్ ఉన్నప్పుడు డొమెస్టిక్ కంపెనీస్కి కంపెనీ ఎస్ఎస్సికి ట్యాక్స్ రేట్ ఎంత ఉంటుందండి, నార్మల్గా 30% నార్మల్ రేట్స్. సో ఇక్కడ 30% మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఒక్క దగ్గరే మనకి ప్రాఫిట్ ఉంది కాబట్టి 1 lakh మీద 30% 30,000. సో నెక్స్ట్ బుక్ ప్రాఫిట్, సో బుక్ ప్రాఫిట్ ఎంతండి 1,60,000 2 lakhs. ఈ బుక్ ప్రాఫిట్ మీద మనకి మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ మనకి ఎంత పర్సంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి, 18.5%. 18.5% మనం చేస్తే 18,500 1 lakh మీద, అలాగే 60,000 మీద 11,100, అండ్ 2 lakhs మీద 18.5% చేస్తే 37,000. మనం చూస్తే మనం ముందు చెప్పుకున్నామండి నార్మల్ ట్యాక్స్ ప్రొవిజన్స్కి నెక్స్ట్ మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అనేది మాత్రమే గవర్నమెంట్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది అనేది. సో మన ఇక్కడ నార్మల్ ట్యాక్స్ ప్రొవిజన్లో ఫస్ట్ ఇయర్లో చూస్తే నిల్లుంది కాబట్టి ఇక్కడ మనం మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ 18,500 మనం కన్సిడర్ చేస్తాం, అలాగే సెకండ్ ఇయర్లో కూడా 11,100 మనం కన్సిడర్ చేస్తాం, థర్డ్ ఇయర్లో మీరు చూస్తే ఇక్కడ 30,000 ఉందండి, అలాగే మ్యాట్ ఏమో 37,000 ఉంది. సో విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ అంటే 37,000 మనం కన్సిడర్ చేస్తాము. సో దీనికి మనం ఏం చేయాలంటే సర్చార్జే యాడ్ చేయాలి. సర్చార్జే యాడ్ చేయాలి అంటే ఇక్కడ మీరు చూస్తే బుక్ ప్రాఫిట్ 1 crore అనేది ఎక్సీడ్ అవ్వలేదు, సో ఇక్కడ మనకు టోటల్ ఇన్కమ్ కూడా వచ్చింది కూడా 1 crore ఎక్సీడ్ అవ్వలేదు కాబట్టి మనకి సర్చార్జ్ అనేది అప్లికబుల్ కాదు. నెక్స్ట్
మనీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేస్తండి 4%, 18,000 మీద మీరు 4% చేస్తే 740, 11,100 మీద 4% చేస్తే మనకి 444, 37,000 మీద 4% చేస్తే 1480. సో ఇక్కడ మీరు టోటల్ ట్యాక్స్ లయబిలిటీ మనం ఈ కంపెనీ అసెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనకి నోట్ పెట్టారు ఇక్కడ, యాజ్ అ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద కంపెనీ డస్ నాట్ ఎక్సీడ్ 1 crore, హెన్స్ ద సర్చార్జ్ ఈజ్ నాట్ అప్లికబుల్. సో ఇక్కడ మన టోటల్ ఇన్కమ్ 1 crore ఎక్సీడ్ అవ్వలేదు కాబట్టి మనం ఇక్కడ సర్చార్జ్ పే చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, కింద ఒక పాయింట్ ఉంది, ఇట్ ఈస్ టు బీ నోటెడ్ దట్ వెన్ ఏ కంపెనీ ఈజ్ లయబుల్ టు పే ట్యాక్స్ అండర్ సెక్షన్ 115JB, 115JB దేనికి సంబంధించిందండి, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్, బుక్ ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ షాల్ బీ కన్సిడర్డ్ ఆఫ్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద కంపెనీ. ఇక్కడ బుక్ ప్రాఫిట్నే టోటల్ ఇన్కమ్ కింద కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. సో ఈ టాపిక్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.